ఐటీఐలకు అవకాశాలు. ప్రస్తుత సాంకేతిక యుగంలో నైపుణ్యం కలిగిన విద్యార్థులకు చాలా డిమాండ్ ఉంది. చదువుకు తగ్గట్టు నైపుణ్యాలు పెంచుకుంటే ఉద్యోగాలు వెతుక్కుంటూ అవే వస్తాయని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీఐలను అధునాతన సాంకేతిక కేంద్రాలుగా రూపొందిస్తున్న సందర్భంగా హైదరాబాద్లోని మల్లెపల్లి ఐటీఐలో నిర్వహించిన 4 కేంద్రాల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే ప్రతి ఒక్కరి బాధ్యత ఇక నుంచి ప్రభుత్వం తీసుకుంటుంది. అక్కడి వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా దౌత్యపరంగా సంప్రదింపులు నిర్వహించి న్యాయం చేస్తుంది. ప్రస్తుతం 10వ తరగతి చదవకుండానే ఉపాధి కోసం ఏజెంట్ ద్వారా గల్ఫ్ దేశాలకు వెళ్లి అక్కడ కష్టాలు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎవరూ ఎదుర్కోకుండా స్వయంగా మేము ప్రభుత్వం తరపు నుండి జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం ఉపాధి లభించాలంటే పట్టా ఉంటే సరిపోదు. సాంకేతిక నైపుణ్యం చాలా అవసరం. భవిష్యత్తులో మంచి ఉద్యోగాలు రావాలన్నా ప్రతి ఒక్కరూ నైపుణ్యం పెంచుకోవడం తప్పనిసరి. నేడు ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక నైపుణ్యం ఉన్న వారికే మంచి అవకాశాలు వస్తున్నాయన్నారు. చదువున్నా సాంకేతిక నైపుణ్యం అనుభవం లేకపోతే డిగ్రీ సర్టిఫికెట్ల ఉపయోగం అంతంత మాత్రమే. ఎందుకంటే నేను ఇల్లు కట్టించేటప్పుడు సైట్ సూపర్వైజర్గా ఇద్దరిని నియమించుకుందామని అనుకున్నా. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన 4 విద్యార్థులు నా దగ్గరికి వస్తే వారు 15,000 జీతం ఇస్తే పనిచేస్తామన్నారు. ఇంకోవైపు అనుభవం ఉన్న తాపీ మేస్త్రి ఒకతను వచ్చాడు. అతను నెలకి 60,000 ఇస్తే పనిచేస్తానన్నాడు. అంటే ఇక్కడ చదువుకున్న వాడికి చదువు లేని వాడికి పెద్ద తేడా ఏమీ లేదు. చదువు లేని వాడికి తన పనిలో పూర్తి నైపుణ్యాన్ని సంపాదించాడు, అందుకే అంత జీతం అడిగాడు. కాబట్టి విద్యార్థులందరూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే లక్షల జీతాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అంటూ రేవంత్ రెడ్డి వివరించారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐలను స్థాపించి 2,324 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నాం. రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యమని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ఇప్పుడు నెలకొల్పిన ఈ ఐటీఐల వల్ల వర్చువల్ రియాలిటీ ప్రయోగశాలల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్టు, ప్రభుత్వ ఐటీఐలను వీటిని ఏర్పాటు చేయడం ద్వారా విద్యా విజ్ఞాన కేంద్రాలుగా మారనున్నాయని తెలిపారు. అలాగే టాటా టెక్నాలజీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని, రోబోటిక్స్, కృత్రిమ మేధ, వర్చువల్ రియాలిటీ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు నేర్పించనున్నామని, యువతకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వీలుగా త్వరలో నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం కూడా చాలా పెద్ద స్థాయిలో ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో టాటా టెక్నాలజీస్ ప్రతినిధి సుశీల్ కుమార్, కార్మిక శాఖ సంచాలకులు కృష్ణ, ఆదిత్య, పలువురు కాంగ్రెస్ నేతలు, ఇతరులు పాల్గొన్నారు.